వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ అలాగే రాజకీయ పార్టీలు కూడా భారీగా చేస్తున్న ప్రచారం, ప్రజలందరికీ తెలిసిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులకు వెళ్తున్నారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు మాత్రం 1వ తారీఖుకి టంచన్గా బెల్లగొట్టి మరీ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఓకే, ఇదే సరిపోతుందా? ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కనీసం సాయం చేయడానికి కూడా ఖజానాలో డబ్బులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? కేంద్ర సహాయ సహకారాల కోసం ఎదురు చూడడమేనా? ఇదే అంశం మీద చర్చిద్దాం ఇవాళ క్యాచ్ పాయింట్లో. సంక్షేమం అయితే కరెక్ట్గా ఇచ్చేస్తే సరిపోతుందా నెల నెల? ఇప్పుడు చూడండి, రాయలసీమ జిల్లాలు కానీ అటు మొత్తం మునిగిపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు ఆదుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఒక కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఒక లేఖ రాసిన తర్వాత కేంద్రం నుంచి సాయం అంత 1000 కోట్లు ఎంత అడిగేశారు. ఒకవేళ లేకపోతే కేంద్రం ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పేయడమేనా? ఆదుకోవాల్సిన పరిస్థితిలో మేము లేం కదా, మీకు తెలుసు కదా అని చెప్పే ప్రయత్నం ఎలా చూడాలి దీన్ని? ఏం లేదు, మనం ఇక్కడ పబ్లిసిటీ పీక్స్కి వెళ్ళిపోతే నిజాలు చచ్చిపోతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళైనా అంతే చేస్తారు, వాళ్ళైనా అంతే చేస్తారు. బేసిక్గా అక్కడ వరద సహాయాలు మనం ఎలా తడబడి చూసాం. అందులో మాకు ఇక్కడ బాగా అనుభవం, బెదవాడ ఎప్పుడు వరదల్లో ప్రతి ఏడాది 3 సార్లు 2 సార్లు వరదలతో చూసిన వాళ్ళు. ఫస్ట్ చేసే పని ఏంది అంటే పునరావాస కేంద్రం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా గొడవ ఎక్కడ వస్తుంది, నేను ప్రాక్టికల్ గా చూసింది. నేను రమణ మినిస్టర్ గా ఉన్న టైంలో ఇక్కడే కృష్ణలంక దగ్గర అంటే మొత్తం వరద వచ్చింది. కృష్ణలంక ఇప్పుడు హైవే ఉంది కదా, అక్కడ దాకా కూడా వాటర్ వచ్చింది. ఆ టైంలో అడిగారు ఆయన, 2వ రోజున 3వ రోజున వచ్చారు ఊరు నుండి బయటకు వెళ్ళి. నేను సిటీ కేబుల్లో ఉన్నా, చూడడానికి పరామర్శించడానికి ఆ ఏరియాలకు వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అన్నారు. అంటే నేను అప్పుడు అన్నా, శిబిరాలలోకి పెడుతున్నది గవర్నమెంట్, నో డౌట్. మీ వాళ్ళు అధిప్రచారం చేసుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బయట ఉన్నోళ్ళతో ఎందుకు ఉండాలి అక్కడ? ఇప్పుడు మోకాలు లోతు నీళ్ళు, కొంతమందికి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు బయటకే వచ్చేసి ఉంటారు, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకుంటారు తెలియదు లీడర్లకి. ఏంటి అంటే వర్ష వరదంతా పోయాక ఇల్లు కడుక్కోవాలంటే ఒక్కొక్క ఇంటికి 2 ట్యాంకులు నీళ్ళు కావాలి. అదే మా బెదవాడ వాళ్ళకి అలవాటు ఏంటంటే నీళ్లు ఇక్కడ దాకా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒడ్డున ఉంటారు. ఫ్యామిలీ అందరినీ శిబిరంలో పెట్టేస్తారు, వీళ్ళు అక్కడ నుంచుని ఉంటారు. నుంచుని నీళ్లు తగ్గడం బిగినవ్వగానే లోపలికి వెళ్ళి అలా కొద్దిగా తగ్గుద్ది కదా, ఆ పైన తుడిచేస్తారు ఈ నీళ్ళతో, క్లీన్ చేసేసుకుంటారు. అట కింద దాకా వచ్చేటప్పుడు మొత్తం తుడిచేసుకోవాలి వీళ్ళే, అందుకని అక్కడే ఉంటారు. రెండవది, ఆ టైంలో ఇళ్లలోకి దొంగలు దూరి సరుకులు ఎత్తుకుపోతుంటారు సామాన్లు, అందుకని వీళ్ళు అక్కడే ఉంటారు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడికి ఫుడ్ తెప్పించి ఏర్పాటు చేయండి, నీళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి ఫుడ్ తెప్పించి ఏర్పాటు చేయండి. అంటే ఎంఆర్ఓని పిలిచారు. ఎంఆర్ఓ మనం అక్కడ సప్లై చేయడానికి కుదరదండి, ఎందుకంటే ఎవరికి వెళ్తుందో తెలియదు. ఇక్కడైతే మనకు ఒకటి రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో రాస్తాము. అంటే ఇది ఇద్దరిది నేను అక్కడ ఎదురుకుండా చూశాను అనమాట. అప్పుడు సిడిగేవులో ఇద్దరిది ప్రాక్టికల్గా చూసాం. అప్పుడు ఈయన ఏం చేశాడు, సరే గవర్నమెంట్ తరఫున అయితే మీరు ఇవ్వకూడదు, ఎందుకు బయట లెక్క పత్రం ఉండదు కాబట్టి, నేను పార్టీ తరఫున ఇది నా సొంత డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా అనేసి వెంటనే బిర్యానీ పొట్లాలు తెప్పించి పంపించాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడది ప్రాబ్లం, ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అందదు, శిబిరంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అందుతుంది. మనం ఫీల్డ్లోకి వెళ్ళి అడుగుతాం, నీకు అందుతుందా, ఎవడబెట్టాడు నాకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఆ టైంలో ఆవేదనే ఉంటుంది, ఆగ్రహమే ఉంటుంది. ఇది ఇంత డెప్త్గా ఆలోచన ఉండదు. అంటే ఫుడ్ ఇది నెంబర్ 1. రెండవ పాయింట్, ఆ తర్వాత సహాయం. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ప్రతి గవర్నమెంట్ కూడా బియ్యము, పప్పు, ఉప్పు కొన్ని రోజులు వాళ్ళు తినడానికి ఉండటానికి ఆల్రెడీ వీళ్ళందరికీ 25 కిలోల బియ్యం, కందిపప్పు 1 కిలో, పందార నూనె, ఇవన్నీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అది ఇస్తోంది. దీనికి బడ్జెట్లు ఎక్కడ అలవట్లేదు, ఎందుకంటే రాష్ట్రం బడ్జెట్ కాదు అది, ఎన్డీఆర్ఎఫ్ ఫండింగ్, ఎస్డిఆర్ఎఫ్ ఫండింగ్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విపత్తుల నివారణ నిధి అని ఉంటుంది, అది ఎవ్వడు తీసి ఖర్చు పెట్టడానికి వీల్లేదు ఎక్సెప్ట్ విపత్తులు.
దాంట్లోనే కరోనాకి ఖర్చు పెట్టాం, దాంట్లోనే దీనికి ఖర్చు పెడతాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 20 రూపాయలు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వాటా 80 రూపాయలు ఉంటుంది. అది జరిగింది, అది ఇస్తున్నారు కూడా. మరి ఎందుకు జగన్ కేంద్రానికి లేక 1000 రూపాయలు? నేను అనేది 1000 రూపాయలు 2000 రూపాయల డబ్బులు ఈ కూడా ఇస్తున్నారు. 1000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వమని చెప్తే కొన్ని చోట్ల 2000 కూడా ఇచ్చినటువంటివి ఉన్నాయి. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేసేస్తుంది. కేంద్రం ఏమియ్యాలి? రోడ్లు పాడవుతాయి, విద్యుత్ స్తంభాలు, అవన్నిటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఫండింగ్ అనే పనికొస్తుంది. చాలదు, ఎన్డీఆర్ఎఫ్లో ఏడాదికి ఇంత లెక్క ఉంటుంది, అంటే మనుషులు సగటున లెక్కన కడతారనమాట. ఆ లెక్కనున్నది ఆంధ్రాకున్న దరిద్రం ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే హయ్యెస్ట్ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు కూడా, లైక్ తుఫాను, వరదలు ఇట్లాంటివి మనకి ఎప్పుడు ఉంటుంది. మొన్న తిత్లీ ఏదైతే మొన్నటిసారి తుఫాన్ అక్కడ వచ్చింది కదా, ఇది అవతల పక్కన శ్రీకాకుళం అంటూ వచ్చింది, అదే అయ్యేలోపు ఇక్కడికి వచ్చింది. అంటే ఇదివరకు 1000 రూపాయలు చేతిలో ఉంటే 500 ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు పద్దాక వస్తున్నప్పుడు మధ్యలో కరోనా, దానికి ఈ డబ్బులే. విపత్తే కదా, అది కూడా మానవ విపత్తే కదా, ప్రాబ్లమే కదా. విపత్తులు పెరిగిపోతున్నాయి, విపత్తులు పెరుగుతున్నాయి, ఈ ఫండింగ్ చాలా నిధి కరిగిపోతుంది, అది ఖచ్చితంగా అడుగుతారు. ఇంకోటి ఈ అడగడంలో కూడా లెక్కలు ఉంటాయి. ఇదివరకు చంద్రబాబు గారు ఎంత అడిగారప్పుడు హుదూద్కి, నష్టం ఎంత అని చెప్తారు, కొండను చూపెడతారు అక్కడ. 100 కోట్లు అడిగారు కేంద్రం, 100 కోట్లు రిలీజ్ చేయాలా అని. కేంద్రం 1000 కోట్లు రిలీజ్ చేసింది. వెంటనే ఏమన్నారు, 1000 కోట్లతో ఏ ముక్కులోకి వెళ్తుంది అన్నారు. జగన్ 1000 కోట్లు ఎలా చూస్తే ఏమైంది, 200 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఎందుకు, ఖర్చు పెట్టింది 800 కోట్లే, ఒరిజినల్ ఖర్చు అది. మనం ఆ పనిలో పని చూపెట్టేసేసి అన్ని చేసేయాలనుకుంటారు సాధారణంగా. ఇందులో ప్రజా ప్రయోజనం ఉంటుంది, కొంత తినబెట్టడం కూడా ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడు ఆ టైంలో హుదూద్ తుఫాన్ అప్పుడు ఒక అన్ని పడవలు ముందే తీసుకొచ్చారని మనమే వార్తలు వేసాం, మళ్ళీ పడవలు కొట్టుకుపోయినాయి అని చెప్పి అందులో డబ్బులు ఇచ్చాం. ఇళ్ళన్నిటి సక్రమంగా ఉన్నాయని మనమే చెప్పాం, కానీ ఇళ్ళు కొట్టుకుపోయినందుకు డబ్బులు ఇచ్చాం. ఏది కరెక్ట్ మేనేజ్మెంట్ ఇది, మనది కాదు కదా డబ్బులు, సెంట్రల్ కదా ఇవని. ఇప్పుడు నిన్న ఉంది నెల్లూరు జిల్లాలో చూసా, గౌతమ్ రెడ్డి అతను మాట, ఊరోళ్ళందరూ కలిసి ఒక ఊళ్ళో కొంత మునిగింది, అందరికీ ఈమని ఎగబడ్డారు. అందరికీ ఏమంటే ఈయన పిలిచి, సరే ఊరు మొత్తానికి ఇచ్చేయండి అయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ సహాయంలో ఈ గోళ ఉంటుంది మొత్తం. ఇప్పుడు మునిగినోడికి ఇవ్వాలి, మొత్తానికి వెళ్ళి. ఇప్పుడు మన హైదరాబాద్ చూడండి, వర సహాయం అనగానే మోకాళ్ళలోతు నీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మాకు కూడా వచ్చింది డబ్బులు ఈమని అడిగారు. ఎవరన్నా వద్దన్నారా? వీళ్ళు ముందు చేసిన తిక్క పని ఏంటి, నీళ్ళు మోకాళ్ళలోతు లోపలికి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, దాంతో అందరూ కావాలంటారు కదా. అప్పుడు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఏమడగాలి? వాస్తవంగా ఎక్కడికి రావాలా? ఇళ్ళు ఇంట్లో సామాన్లు మునిగిన వాళ్ళకి ఇవ్వాలి, నీళ్లు ఇంటి ముందు నిలబడితే కాదు ఇవ్వాల్సి రూల్ అది. ఇంటి ముందు నిలబడ్డప్పుడు నీళ్లు పోయే డ్రైనేజ్ సిస్టమ్ సెట్ చేయాలి, తర్వాత అక్కడ అంతా బ్లీచింగ్ వేయాలి, మందులు ఇవ్వాలి, ఇది ప్రొవిజన్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతో కొంత ఈ టైంలో ఎందుకు ఇరు అనేటువంటి. ఇప్పుడు నిన్న కొన్ని చోట్ల అది ఏది ఊరోళ్ళు దాంట్లో మునిగినటువంటి వాళ్ళు లేకపోతే తుఫాన్ వల్ల దెబ్బతిన్నటువంటి వాళ్ళు కానీ ఊరు మొత్తానికి ఇవ్వమంటారు, బియ్యం పప్పులు ఊరు మొత్తానికి ఇచ్చేయమన్నారు, ఇచ్చేసారు. ఇప్పుడు రేపు మరి పరిహారం ఊరు మొత్తానికి ఇవ్వాలిగా, ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఇంకోటి అక్కడ మళ్ళీ రేపు గొడవలు అవుతాయి, వాళ్ళకి ఏం కాకపోయినా ఇచ్చో నాకైనా ఇవ్వలేదు అంటారు ఈ డబ్బులు. ఎన్ని తుఫాన్లు, మీకు తుఫాన్లు ప్రకృతి వైపరీత్యాలు వరదలప్పుడు గురించి చూడాలంటే నేను కనీసం ఒక 20 ఏళ్ళు కవర్ చేశాను. అయ్యి ఫస్ట్లో చాలా బాధ అనిపించేది లోపలికి, తర్వాత చూసాక అర్థమయ్యాక ఒక 2-3 సార్లు మేమే శిబిరాలు పెట్టాం. చీర తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చి ఇస్తే 100 రూపాయలు చేరుస్తావేంటి, ఇదని పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బియ్యం ఇస్తుంటే 10 కిలోలు బియ్యం ఏం సరిపోద్ది అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఇల్లు తిండికి గతి లేని వాళ్ళు కాదు, ఇవాళ అకస్మాత్తుగా ఫేస్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే దెబ్బతిన్న ఇళ్ళు పూర్తిగా పునర్నిర్మించడం. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఇల్లు మొత్తం కొట్టుకుపోతే 20,000, 10,000, 30,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మొత్తం కట్టించిస్తానంట గవర్నమెంట్ ఇది ఈ స్కీమ్ కింద మొత్తం కట్టించిస్తానంట, అది మంచిదే కదా. కాకపోతే ఇమీడియట్గా వచ్చేద్దాం, 2 రోజుకి ఇల్లు రాదుగా, అప్పటిదాకా ఎక్కడ ఉండాలి, అది కొంత సమస్య ఉంటుంది. ఇలాగ రెండవది ఏంటి, సామాన్లు అన్నీ పాడైపోతాయి, అవి ఇమీడియట్గా ఇవ్వాలి, మొత్తం ఇవ్వలేదు గవర్నమెంట్ దాంట్లో, అది కామన్గా అప్పుడు దాంట్లో అడుగుతారు, అసంతృప్తి ఉంటుంది సహజంగా. అవన్నీ ఎప్పుడూ కూడా మీరు మొత్తం చేయలేరు ఎవరు కూడా, సేమ్ టైం అసలు చేయకుండా ఉండదు. ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే మనిషి ఫీల్డ్లో లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి అదొక ఆ టెండెన్సీ ఎప్పటికీ పోదు,
చంద్రబాబుకి ఫెచ్చింగ్ అది, జగన్మోహన్ రెడ్డికి ఫెయిల్యూర్ అది. అంటే ఒక ఒక విద్యార్థి ఒక పరీక్ష రాసే లేదంటే ఒక రెండు పరీక్షలు పాస్ అయ్యి మిగిలిన అన్ని ఫెయిల్ అయిపోతే అది అబ్బాయి పాస్ అయినట్టు కాదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో నేను పింఛన్ ఇచ్చేస్తున్నాను లేదంటే 10వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేస్తున్నానంటే అది కూడా ఆయన పాస్ అయినట్టు కాదు కదా. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎందుకు ముందు జాగ్రత్తగా ముందస్తుగా, ఎందుకంటే విపత్తులు అనేది మీరే చెప్తున్నారు ఎప్పటి నుంచో వస్తానే ఉంటున్నాయి, మనం కూడా చూస్తున్నాం వస్తానే ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, ఇలాంటివి వస్తూ ఉంటాయి, అంటే ముందు జాగ్రత్తగా ఎందుకు ప్రీ ప్లాన్డ్గా ఉండలేకపోతున్నారు చాలా విషయాలు? ఇప్పుడు శ్రీకాకుళం దాంట్లో అయితే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారు, ఇది అసలు ఊహించండి. అవును, కరోనా ఊహించందే, ఇటువంటి కూడా ఊహించే విపత్తులే అయిన తర్వాత చూడడమే చేయగలుగుతారు. ఇప్పుడు ఒక్కసారిగా 50 సెంటీమీటర్ల వర్షపాతం ఏ వాతావరణ శాఖ చెప్పింది? తుఫాన్ వచ్చింది తమిళనాడుకి. ఇప్పుడు తిరుమల కొండల మీద ఆరేంజ్ లో వస్తుంది, ఆ తర్వాత వెంటనే చకచక చేస్తారు లేదని. ఆ రోజును వెంటనే చేయగలిగేదే లెక్క అక్కడ. అవును అవును. ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ ఉన్నారు, తుఫాన్ ఆగిపోయిందా లేదు కదా, ముందు అక్కడ ఉన్నారు కాబట్టి ఆగిపోయిందా, లేదు తిత్లీ తుఫాన్ ఆగిపోయిందా, అయితే కాబట్టి వెంటనే తిరుగుతారు ఆయన. తిరిగిన తర్వాత ఏమైంది? దూదప్పుడు ఒక రకమైంది, తిత్తులు ఎప్పుడు ఏమన్నారు పబ్లిక్? ఊరు మొత్తానికి 500 ఇచ్చారు, ఎప్పుడు ఆయన దగ్గర అధికారులు ఉంటారు, మా దగ్గరికి ఎవడు రాలేదని. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఎవరిని అధికారుల్ని ఫీల్డ్ లో మంత్రుల్ని ఎమ్మెల్యేలను తెరమంటాడు. ఈయన పోడు, ఈయనేంటి ఒకసారి ఏరియల్ సర్వే చేస్తారు వచ్చేసారు, ఇది ఈయనకున్న యాటిట్యూడ్. ఈయనేంటి అనేది వాళ్ళు ఫీల్డ్ లో పనిచేయాలి, మనం వెళ్ళడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతారంట. కానీ అక్కడ పబ్లిక్ ఏంటి కావాల్సింది, ఆ టైంలో తమ మధ్యలో మనిషి కనపడాలి. ఈయన చేస్తున్న పని ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అక్కడ భువన కరుణాకర్ రెడ్డి పక్కన చేస్తున్నాడు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు, గౌతమ్ రెడ్డి తిరుగుతున్నాడు, మంత్రులు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కానీ ఎంత చేసినా ఆ టైంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. సీఎం తిరుగుతుంటే ఆ సీఎం తిరుగుతున్నాడు, మంత్రులు తిరుగుతుంటే నిలదీస్తుంటారు, వీడప్పుడు కూడా నిలదీస్తుంటారు. ఏమన్నా మా ఆయన దగ్గరికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి అంటాడు ఎవరో వచ్చి. అక్కడికి మంచినీళ్ళు ప్యాకెట్లు ఇప్పించేటువంటి కార్యక్రమం ఏంటి, ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు అనుసంధానించుకోవడం, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. దాంట్లో చంద్రబాబుకి ఉండేటువంటి చిత్తశుద్ధి జగన్కి లేదు. అంటే ఎక్స్పీరియన్స్ కూడా అనుకోలేము అక్కడ, చిత్తశుద్ధి ఉండాలి. అంటే నేను పాలకుణ్ణి అని కాదు, మనం ముందు జనంలోకి వెళ్తుంటే ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు అక్కడ ఇది ఆయన దగ్గర ఉంది కమిట్మెంట్ లెవెల్స్, ఇక్కడ లేదు. ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేస్తుంది సర్వీస్, ఇక్కడ ఇలా సంస్థ ఏం చేయట్లేదు. వైఎస్ఆర్ ఏదో సంస్థ ఉంది కదా, ఫౌండేషన్ 100 రూపాయలు ఇచ్చిందే. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకున్నారు, మేడ ఆయన ఏదో ఉంది పేరు మల్లికార్జున రాజమౌళి, ఆయన సొంత డబ్బులతో పెట్టాడు చాలా మంది భోజనం, అట్లా కొంతమంది కొంతమంది పెట్టుకొచ్చారు చేశారు. కానీ అవన్నీ కూడా చంద్రబాబు టూర్ ముందు బలాదూర్ అయిపోవట్లే. ఇంకోటి నువ్వు శిబిరం దగ్గర వాడికి ఇవ్వడం అనేది గవర్నమెంట్ పద్ధతి, నీ నాయకులు ఫీల్డ్లోకి వెళ్ళి ఇవ్వాలి. అది అక్కడ వాళ్ళకి చేతకాలి, ఇక్కడ వాళ్ళకి తెలుసు, పేదవాడోళ్ళకి, ఏ మల్లాది విష్ణు లాంటివాడికి అయితే తెలుసు ఫీల్డ్లోకి వెళ్ళి పెట్టాలనేటువంటి. ఇక్కడికి వీళ్ళకి వాళ్ళకు ఉన్న తేడాది, వీళ్ళకి ఏంటంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ వాళ్ళకి లేదు. రెండవది ఏంటంటే టీడీపీ వాళ్ళకి ఆ విషయంలో మెచ్చుకోవాలి, వాళ్ళు అవసరమైతే ధన్మని 4 రాష్ట్రాల నుంచి లేకపోతే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ధనాతన తలో 1 లక్ష రూపాయలు పంపిస్తారు, సర్వీస్ చేస్తారు. టీడీపీలో సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు వీళ్ళ సొంత డబ్బులు పెడతారు వైసీపీ వాళ్ళు. కానీ ఆ నేను చెప్పినటువంటి విధంగా ఆ గ్రౌండ్ లెవెల్కి అందించేటువంటి దగ్గర ఫినామినా తెలియదు ఎలా చేయాలి, అది వీళ్ళ దగ్గర ఉన్న లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా సాయం చేయాలి. మీరు అన్నట్టు 1 లక్ష కోట్లు పెడితే 1000 కోట్లు అంటే, 1000 కోట్లు పెడితే 100 కోట్లు చేతిలో పెడితే సరిపోదు కదా. బేసిక్గా ఈయన ఒక పద్ధతిగా చేశారు, వాళ్ళు కూడా పద్ధతిగా చేయాలి, కమిటీ పంపించుతారు. అవును, వాటన్నిటికి పొలాలకి ఎంత పరిహారం, అది కూడా రూల్ ఉంది, అంతా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీలో ఎన్ని ఇస్తారు, అది ఎంత ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మొన్న ఈయనే మొన్ననే కదా రిలీజ్ చేసిన 28 కోట్లు ఎంతో నీలంతో పాన్ డబ్బులు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదే కదా 80%. అట్లా దీనికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ టీంలు వస్తాయి, వారం 10 రోజుల్లో వచ్చి వాళ్ళందరూ లెక్క కడతారు. 2 నెలలు పడుతుంది మొత్తం, టోటల్ 2-3 నెలలు పడుతుంది. అదైతే ఈ అయితే ముందు అయితే మాత్రం ఇమీడియట్గా అందే సహాయాలు ఇవి, రేషను ఇవి ఇస్తారు, 1000 రూపాయలు 2000 ఆ అమౌంట్ ఇస్తారు, చనిపోయిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమౌంట్ ఎంత ఉంది కదా 5 లక్షలు ఏదో చెప్పినట్టున్నారు, అదొకటి ఇస్తారు. గాయపడ్డటువంటి వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్, తర్వాత అక్కడ ఇవన్నీ రోగాలు అవి రాకుండా చేసేటువంటి పనులు ఇవన్నీ సహజంగా చేస్తారు. ఇక కాకపోతే ఇంటికి ఇల్లు ఇవన్నీ ఇప్పటికిప్పుడు అవ్వవు, అలాగే కొన్ని పాక్షికంగా దోషమైనాయి అవన్నీ వాళ్ళే చూసుకుంటుంటారు. అవి గవర్నమెంట్ చేయగలిగితే, అంటే మానవత్వం కాస్త ఎక్కువ ఉంటే ఈ నాయకులు అవసరమైతే 10 మందిని పెట్టించుకుని
సిమెంట్ పోయించు ఇది కొట్టుకు పోయించు అటు చేయించడం ఇట్లాంటివి చేయొచ్చు, లేదా ఏ ఉపాధి హామీ పథకాన్ని అటు కన్వర్ట్ చేసి వాళ్ళ చేత నిర్మాణాలు చేయించవచ్చు. ఇది కాస్త బాధ్యత ఎక్కువ ఉంటే, బాధ్యత లేదు మాకు అనుకుంటే వాళ్ళ కర్మ. కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం పీరియడ్లోనే ఈ అనుకోని విపత్తులు, కరోనా కానివ్వండి, ఇప్పుడు ఇవన్నీ రావడం, ఒక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఒక పక్కన. అది కలిసి వచ్చే అంశమేనా లేదంటే ఇది ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశం? నెగిటివ్ ఇష్యూనే ఇక్కడ ఖచ్చితంగా. ఆర్థిక సంక్షోభం అనేటువంటిది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఉంది, ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, అప్పుడు తక్కువ ఉంది. అప్పుడు ఆ రోజున ఏంటంటే జాలిగా చెప్పేవాళ్ళు ఛానళ్ళు కానీ పత్రికలు కానీ, అయ్యో పాపం బాబు గారు ఇబ్బంది కట్టబడిపోతున్నారు, డబ్బులు ఎక్కడా లేకపోయినా తిప్పలు పడుతున్నారు, కేంద్రాన్ని బతికిలాడుతున్నారు, వాళ్ళని అడుగుతున్నారు, వీళ్ళని అడుగుతున్నారు, ఇప్పుడేమో రోజు అప్పులు చేస్తున్నాడు దుర్మార్గుడు దుష్టు అంటున్నారు. చేసేది అప్పుడు ఏం జేబులో నుంచి, మోడీ జేబులో నుంచి బాబు గారి జేబులోకి, లేకపోతే బాబు గారి జేబులో నుంచి ఏం తీసారు, అప్పుడు అప్లై చేశారు. అప్పుడు అప్పులు చేస్తే రాష్ట్ర సంక్షేమం కోసం, ఇప్పుడు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తున్నట్టే ప్రచారం జరుగుతుంది అప్పు పరంగా చూస్తే. అప్పుడు హుదుహుదు ఇట్లాంటివి వచ్చినటువంటి సందర్భంలో, సంక్షోభాలు వచ్చినటువంటి సందర్భంలో, ఇప్పుడు ప్రకృతి విపరీతాలు వచ్చినాయి, అప్పుడు రెండు మూడు వచ్చినాయి, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కంటిన్యూ కరోనా లాంటి కష్టకాలంలో కూడా తిండికైతే ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కేంద్రము రాష్ట్రం కలిసి, ఆ విషయంలో ఒప్పుకోవాలి. రెండో సెకండ్ దానప్పుడు ఫెయిల్యూర్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆక్సిజన్ టైం కి అందరు కూడా వారం రోజుల తర్వాత సెటరేట్ అయింది, అప్పుడు మళ్ళీ పప్పులు ఉప్పులు అన్ని ఇవాళ కూడా మళ్ళీ రేపు వచ్చేదాకా బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఇవాళ బియ్యం వాల్యూనే పడిపోయింది. ఇక ఓన్లీ ప్రాబ్లం వల్ల ఏంటంటే ప్రచారం. ఈయన దగ్గర ఉన్న లోపం ఏంటంటే జగన్ కి అప్పుడు ఎప్పుడు జనంలో ఉన్నాడు పాదయాత్రలో, ఇప్పుడు ఎప్పుడు జనంలోకి పోడు. చంద్రబాబు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జనంలో తిరుగుతుంటాడు, అది తేడా ఇల్లిద్దరు మైనస్. రైట్, చూద్దాం మొత్తానికి ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురవుతున్నా వాటిని ఎదుర్కోవడంలో గత ప్రభుత్వాల మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, కేంద్ర ప్రభుత్వం సాయం కూడా కోరిన నేపథ్యంలో ఎటువంటి సాయం అందుతుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ కాచ్ పాయింట్.